హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫహితా వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే మన ఓల్డ్ విలేజెస్లో చేసే రై పొట్టు మామిడికాయ అన్నమాట. మీలో ఎవరికైనా తెలియకపోతే డెఫినెట్గా ఈ కర్రీ అయితే టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా మమ్మీ రెసిపీ అన్నమాట, నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఒకసారి నేను కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ముందు అయితే రై పొట్టుని బాగా వాష్ చేసుకోవాలి మనం, ఎందుకంటే దాంట్లో కొంచెం ఇసుక ఏమన్నా వస్తుందేమో అని చెప్పి. మార్కెట్కి వెళ్ళి మంచి రై పొట్టు అయితే తెచ్చుకొని దాన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దాన్ని డ్రై అయ్యాక నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని ఇలాగ వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి దాంతోనే ఈ రై పొట్టు మనం కడిగి పెట్టుకున్న రై పొట్టు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేయాలి. మనం ఈ ఉల్లిపాయ ముక్కలతోటి పచ్చిమిరపకాయ ముక్కలతోటి ఫ్రై చేసుకోవాలన్నమాట రై పొట్టుని, ఎందుకంటే అది బాగా ఫ్రై అయితే కొంచెం ఎన్వి స్మెల్ అయితే ఉండదు. సో అండ్ దాని ఫ్రాగ్రెన్స్ మొత్తం మనకి కర్రీకి అనేది పడుతుంది అన్నమాట. విడిగా వేసేదానికన్నా ఇలా వేగిస్తే, అండ్ నూనెలో వేగితే ఏదైనా కొంచెం టేస్ట్ పెరుగుతుంది కాబట్టి అలా ఆయిల్లో వేగుతూ ఉండాలన్నమాట. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. నార్మల్ రేపొట్టు డిఫరెంట్గా చేసుకుంటారు, కానీ ఇలా మామిడికాయ వేసి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా పునస్ మామిడికాయ దొరికితే మాత్రం అది వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉండే మామిడికాయ అయితే బాగుంటుంది మీకు పులుపు తినే అయితే. దాంట్లోనే కొంచెం అది ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా కలుపుకోండి. ఇది అలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇది ఆయిల్ ఎంత అంటే కొంచెం ఎన్వి కర్రీస్కి ఎలాగ మనం అనుకుంటున్నట్టు ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, అలాగే కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు డిఫరెంట్గా రై పొట్టు ట్రై చేయాలి, ఎప్పుడు ఓల్డ్ మోడలే అవుతుంది అంటే మాత్రం ఇదే బెస్ట్ వే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి నాకు, నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కర్రీస్ కానీ ఏమైనా తెలియాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఈసారి డెఫినెట్గా నాకు తెలిస్తే మాత్రం ట్రై చేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. అది అయితే ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇంకా కొంచెం ఫ్రై అవుతుందిగా, ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక మనం కొంచెం కారం మీకు మనకు టేస్ట్ సరిపోయే కారం అవి యాడ్ చేసుకోవాలి, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మాకు మీకు ఎంత ఉప్పు తింటే అది, కొంచెం దీంట్లో ఎక్కువ ఉప్పే పడుతుంది ఎందుకంటే మనం మామిడికాయ కదా, పులుపు కదా, అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. కొంచెం ఫస్ట్ తక్కువ వేసుకుని దాని తర్వాత చూసుకుని వేసుకోండి. ఒకేసారి ఎక్కువ అయిపోయినాక తర్వాత కర్రీ బాగోదు కదా. దాని తర్వాత ఇలా మామిడికాయ ముక్కలు అయితే వేసాను. నాది ఒక మామిడికాయ ముగ్గింది అనమాట, సో ఇంకో పచ్చి మామిడికాయ తీసుకున్నాను, అందుకే మామిడికాయ ముక్కలు ఎక్కువైంది. మీది ఒక ఫస్ట్ కాయ బాగా పచ్చిగా పుల్లగా ఉంటే మాత్రం ఒకటి సరిపోతుంది దీనికి. దాని తర్వాత అది అలా కలిపేసుకొని ఇది కొంచెం రేపటి ఒక 20 రూపీస్ తెచ్చుకున్నా మనకి ఒక పూట కర్రీ అయితే అయిపోతుంది అనమాట. అది కూడా టేస్టీ అన్వి కర్రీ. సో ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా మామిడికాయ ఉన్నప్పుడు. దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని దాని తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు అయితే కవర్ చేసి మూత పెట్టేసి ఆ మామిడికాయ ముక్క జస్ట్ కొంచెం ఉడికేదాకా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనం. అడ్జస్ట్ చేసుకున్నాక ఇది అయితే మా మమ్మీ టిప్, డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా అమ్మ టిప్ అది. కొంచెం పాలు అయితే ఇలా వేసామనుకోండి చాలా కమ్మగా అంటే వస్తుంది కర్రీ, చాలా అంటే కమ్మగా ఉంటుంది. అందరూ యాడ్ చేయకపోవచ్చు, కానీ ఇది మా మమ్మీ టిప్ అన్నమాట. మా మమ్మీ నాకు మ్యాక్సిమం అన్ని కర్రీస్లో కొంచెం లైట్గా పాలు అయితే యాడ్ చేయమంటారు, ఎందుకంటే కమ్మగా ఉంటుందని. దాని తర్వాత అది అలా ఇలా ఉడుకుతూ ఉండగా ఇంకా అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.